పర్యావరణం గురించి నాకు సాయం చేయడం గురించి కొరియా నుంచి తీసుకొచ్చాను. నేను కొరియా వెళ్ళినప్పుడు అక్కడ జీరో పొల్యూషన్ ఎలా సాధ్యమైంది, అక్కడ ఇండస్ట్రీస్ ఎందుకు కాలుష్యం చిందించడం లేదు, అక్కడ ప్రజలు కాలుష్య బారిని ఎందుకు పడడం లేదు, అలాగే మనం ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో అక్కడ యాత్ర చేయడం జరిగింది. నేను మొత్తం భారతదేశం అంతా తిరుగుతున్నాం, ఢిల్లీ వెళ్ళాం, కల్కత్తా వెళ్ళాం, కాన్పూర్ వెళ్ళాం, ఎక్కడ లెదర్ ట్యాంక్ ఉందో, ఎక్కడైతే ఎక్కువ పొల్యూషన్ జరుగుతుందో అన్ని దేశాలన్నీ తిరుగుకుంటూ ఇక్కడ విశాఖపట్నం ఈరోజు వచ్చాం. పొల్యూషన్ కెన్ బి కంట్రోల్డ్ 100%. సో ఇండస్ట్రీ కెన్ రన్ వితౌట్ పొల్యూషన్ అండ్ దట్ పొల్యూషన్ మేక్ మనీ ఫర్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఉంది, మనకి కాలుష్యం తగ్గుతుంది. ఈ ఈ ఉద్దేశంతో నేను ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నేను చూసిన ఒక విచిత్రమైనది ఏమంటే, ఇండస్ట్రీ జీరో పొల్యూషన్ అని చెప్పి కొన్ని కెమికల్ కంపెనీస్ చెప్తున్నాయి. ఆ జీరో పొల్యూషన్ కెమికల్ కంపెనీస్ ఆ పొల్యూషన్ కంప్లీట్గా భూమిలోకి రివర్స్ బోరింగ్ పద్ధతిలో భూమిలోకి అమలు చేస్తాయి, అంటే పర్మనెంట్గా భూమిని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అలా డిస్ట్రాయ్ చేయడం వల్ల మన భావితరాలు నష్టపోతే ఆ చుట్టుపక్కల 4-5 కిలోమీటర్లో 10 కిలోమీటర్ల వరకు ఆ భూగర్భ జలాలు స్ప్రెడ్ అయ్యి ఆ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేషనల్ ప్రతి ఇండస్ట్రీ ప్రాసెస్ లో ఎంత కాలుష్యం రావాలి, ఆ కాలుష్యాన్ని వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారు అనేది తెలుసుకోకుండా పైన గొట్టాలు చూసి ఇది పొడలేదు, లేకపోతే కింద కాలువ చూసి ఇది పొల్యూషన్ లేదు అని సర్టిఫికేట్ ఇచ్చి కళ్ళు మూసుకున్నంత కాలం ఈ ప్రజలకి మన పర్యావరణానికి నష్టం జరుగుతుంటది. ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్ని చూస్తే అవి సరిగ్గా పనిచేయడం లేదు, కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయడం కానీ సరిపడినన్ని లేవు. మీరు ఈ విషయంలో కమిషనర్ గారిని కలవడం జరిగింది, సృజన్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం, ఇమీడియట్ గా అడిషనల్ ఎస్టిపీస్ చేయిస్తాం, మీ సహాయం చెప్పండి, ప్రజల గురించి కూడా చెప్పమని చెప్పండి అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ లో పెద్ద యూనిట్ పెట్టారు, అది ఓన్లీ చెత్త నుంచి జగలు మాత్రం చేస్తుంది, ఇప్పుడు వరకు ఉత్పత్తి చేయడం లేదు విద్యుత్. కాబట్టి అక్కడ అటువంటి చేసేటప్పుడు ఒక్కరోజు కూడా ఆ యూనిట్ ఆగకుండా ఉండేటట్టు, ఒకవేళ ఆగితే దానికి ప్రత్యామ్నాయ పరిస్థితి తీసుకునేటట్టు చేయాలి. ఎందుకంటే ఇదివరకు భారతదేశంలో 2005 నుంచి 2007 వరకు ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్ సెటప్ చేయడానికి ఆయన ప్రాజెక్ట్ కట్టగా దూసా నేవీ ఇండస్ట్రీస్ కొరియా నుంచి వచ్చారు. సో ఫ్రమ్ ఢిల్లీ అండ్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ వైజాగ్. సో డ్యూరింగ్ మై ట్రావెల్ ఐ విజిటెడ్ కాన్పూర్ ఏరియా. సో దేర్ ఇస్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ ద మెనీ బ్రేక్ ద స్మోక్ కమ్ ఫ్రమ్ ద స్టే. సో దిస్ ఇస్ టూ మచ్ ద maybe dust is come out from the very polluting in the by the industry, especially you know, what I see in the example, the only the water is going in the river and then some the waste piece of the leather is thrown into the yard without any treatment. So it is the very you know the polluting material.